ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ నుంచి యానం మీదుగా నీలపల్లి పోస్ట్ చెక్పోస్ట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజుబాబు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. ఢిల్లీ వ్యాప్తంగా 500 రైతు సంఘాలు 60 రోజులుగా నిద్రాహారాలు మాని సమ్మె చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర రాజ్యం. గణతంత్ర రాజ్యంలో పార్లమెంట్ చాలా కీలకమైంది. ఈ పార్లమెంట్లో చర్చించకుండా నరేంద్ర మోడీ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఈ దేశ రైతాంగాన్ని నష్టాన్ని విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుచేతనే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద, ఈ రాజ్యాంగం మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా పార్లమెంట్లో చర్చించి ఈ చట్టాలను రద్దు చేయాలి తక్షణం. అదేవిధంగా వారికి మద్దతుగా ఈరోజు మనం ప్రజా సంఘాలన్నీ కలిపి యానాం ప్రాంతంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది చాలా జయప్రదంగా ముగిసింది. యానాం పోలీసు వారికి సహకరించినందుకు, అలాగే పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, పాల్గొన్నటువంటి రైతాంగాన్ని అందరికి కూడా మన ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణం ఆయా చట్టాలను రద్దు చేయాలి, లేదంటే రైతు ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అన్ని రైతు సంఘాలు కూడా సుమారు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్నటువంటి 500 రైతు సంఘాలు పిలుపు మేరకు మనం యానం ప్రాంతంలో ఈ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం.